హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ ప్లే. మన 30 డేస్ 30 ఫామ్ సిరీస్లో ఇవాళైతే నేను 29th ఫామ్ని బిల్డ్ చేయబోతున్నాను అండ్ 29th ఫామ్ వచ్చేసి మాప్ ఫామ్. నేనైతే ఈ సిరీస్ స్టార్టింగ్లో చెప్పాను అబ్బా అసలు మాప్ ఫామ్ని బిల్డ్ చేయను అని చెప్పేసి, బికాజ్ అన్ని మాప్ ఫామ్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి. బట్ ఇవాళ నేను బిల్డ్ చేయబోయే మాప్ ఫామ్ అయితే అన్ని మాప్ ఫామ్స్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏంటి అనేది మీరైతే తమ్నేల్లో చూసేసి ఉంటారు, బట్ తమ్నేల్లో అర్థం కాలేదంటే వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ 30 డేస్ 30 ఫామ్ సిరీస్లో మనం 29th డేకి వచ్చేసామంటే అర్థమవుతుంది కదబ్బా రేపే ఫినాలే అనమాట. రేపు ఏం ఫామ్ బిల్డ్ చేయాలో కూడా నాకు తెలియదు అబ్బా కరెక్ట్గా. సో మీ దగ్గర ఫామ్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయంటే మర్చిపోకుండా కమెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఫ్రాగ్ ఫామ్, ఫిష్ ఫామ్ వీటిల్లో ఏదో ఒకటి అనుకుంటున్నాను అనమాట. ఇంకొక 2-3 ఐడియాస్ కూడా ఉన్నాయి, బట్ కరెక్ట్గా ఏది చేయాలి అనేది నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. ఎమరల్డ్ ఫామ్ ఉంది, టోటెం ఫామ్ ఉంది, అది సిరీస్ ఎండ్ అయ్యాక ఒకేసారి ఒక పెద్ద ఫామ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎమరల్డ్స్కి టోటెమ్స్కి. ఆ ఫామ్ని చూస్తారు అంటే మీరు షాక్ అయిపోతారు అనమాట, ఎంత ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పేసి. సో అదైతే మనం తర్వాత చూద్దాము. ఈ సిరీస్లో రేపు ఏం ఫామ్ని బిల్డ్ చేయాలి అనేది మాత్రం కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే మాప్ ఫామ్కి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. అండ్ నా ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయలేదంటే మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. చెప్పి చెప్పి నాకైతే బోర్ కొట్టేస్తుంది. మరి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో అంతమంది చేయలేదని నాకైతే తెలీదు. సో ఇప్పటిదాకా చేయలేదంటే మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, అండ్ ఈ ఫామ్కి మనకైతే చాలా అంటే చాలా ఎక్కువ స్కాఫోల్డింగ్ కావాలి, బికాస్ స్పానింగ్ ప్లాట్ఫామ్స్ మన స్కాఫోల్డింగ్తోనే బిల్డ్ చేస్తాము. మన దగ్గర ఉన్న బ్యాంబూ అంతా యూజ్ చేసేయాలన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే బ్యాంబూ ఇంతే ఉంది నా దగ్గర. ఏంటి అంతేనా, ఏం రాలేదేంటి, ఇంకా ఎంతో వస్తుంది అనుకుని క్రాఫ్ట్ చేశాను, ఏం రాలే. కానీ ఒకసారి మన బ్యాంబూ ఫామ్ దగ్గరికి వెళ్ళి కొంచెం బ్యాంబూస్ కలెక్ట్ చేసుకొని స్కాఫోల్డింగ్ తెచ్చుకుందాం అబ్బా. బట్ దానికంటే ముందు స్టోన్ని స్మెల్టింగ్ పెట్టాలన్నమాట. స్టోన్ ఎందుకు స్మెల్ చేయాలి అంటే మనకి అరౌండ్ ఒక షెల్కర్ బాక్స్ మొత్తం స్లాబ్స్ కావాలన్నమాట. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను అబ్బా, రేపైతే ఆర్ల్ క్రాఫ్ట్ మీద ఒక చిన్న అప్డేట్ ఇస్తాను, రేపటి వీడియోలో చెప్తాను. ఓకే, ఇదివరకు సమ్మర్లో స్టార్ట్ చేస్తానని చెప్పాను అనమాట, బట్ సమ్మర్లో అయితే స్టార్ట్ చేయండి, నేను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. అది ఎప్పుడు ఎలాగా అనేది మాత్రం మీకు రేపటి వీడియోలో చెప్తాను. ఓకే ఓకే, స్టోన్ని స్మెల్టింగ్ పెట్టేశాను, లెట్స్ గో. బ్యాంబు ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకా. చూద్దాం ఎన్ని స్కాఫోల్డింగ్స్ వస్తాయో. ఇప్పుడు స్ట్రింగ్ తక్కువ అవుద్దు అనుకుంటున్నా నేను. సరిపోయింది అబ్బా, స్ట్రింగ్ ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది. నువ్వు కరెక్ట్గా సరిపోయింది అనుకోవచ్చు, ఇన్ని స్కాఫోల్డింగ్ సరిపోతాయి అబ్బా. కావాలంటే ఇంకా మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కొన్ని స్టాక్స్ బ్యాంబో అయితే తీసుకెళ్తాను నా బేస్కి. ఎస్, లెట్స్ గో. సేమ్ ఇలాగే ఉండబోతుంది అబ్బా. ఇప్పుడు మా ఫామ్ కూడా కింద పాట అలాగే ఉంటుందన్నమాట. పైన అంతా స్పానింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ బిల్డ్ చేస్తాము. మామూలుగా అయితే మనం బ్లాక్స్ పెడతాము, బ్లాక్స్ మీద స్పాన్ అవుతాయి మాప్స్ అయితే. బట్ స్కాఫోల్డింగ్ మీద మాప్స్ స్పాన్ అవుతాయని నాకు ఇప్పటిదాకా తెలియదు అనమాట. ఈ ఫామ్ ట్యూటోరియల్ చూసినప్పుడు మాత్రమే అర్థమైంది నాకు అది. ఓకే, ఇలా కూడా చేయొచ్చా అని. నెక్స్ట్ ఒక స్టాక్ టార్చెస్ కావాలి మనకి, ఆల్రెడీ 40 ఉన్నాయి కదా. ఎస్, ఇవి సరిపోతాయి అబ్బా. అండ్ ఒక స్టాక్ అయితే బిల్డింగ్ బ్లాక్స్ కావాలి, వీటిని స్టోన్ బ్రిక్స్లా చేసేస్తాను నేను. ఒక 2 స్టాక్స్ నార్మల్ రైల్స్ కావాలబ్బా మనకి. నా దగ్గర అయితే 34 ఉన్నాయన్నమాట. సో ఈ రైల్ డూపర్ దగ్గరకు వచ్చి ఈ రెండింటిని రిమూవ్ చేసేసి నార్మల్ రైల్స్ని పెట్టేద్దాము. అసలు ఇది బిల్డే చేయను అని చెప్పి బిల్డ్ చేసి యూస్ కూడా చేసేస్తాను అన్నమాట ఏంటో. మనకు ఒక 13 రిపీటర్స్ కావాలి అండ్ నా దగ్గర 7 ఉన్నాయి. ఇంకొక 6 రిపీటర్స్ కావాలబ్బా. రిపీటర్స్కి మనకి స్టోన్ కావాలి కదా, స్టోన్ కావాలి, కొన్ని రెడ్ స్టోన్ టార్చర్స్, 10 రిపీటర్స్ వచ్చేసాయి, నైస్. అండ్ ఒక 3 రెడ్ స్టోన్ డస్ట్ కావాలి, 18 వచ్చేసింది, కొన్ని ట్రాప్ డోర్స్. ఇప్పుడు మనకు కొన్ని డిస్పెన్సర్స్ కావాలి అండ్ అబ్జర్వర్స్ కావాలబ్బా. మన దగ్గర అయితే కొన్ని ఉన్నాయన్నమాట, మనకు కావాల్సిన దానికంటే చాలా తక్కువ ఉన్నాయని అనుకోవచ్చు. మనం ఈ ఫామ్లో ఎన్ని లేయర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని అబ్జర్వర్స్ అండ్ డిస్పెన్సర్స్ కావాలన్నమాట మనకి. అండ్ ఆ 2 క్రాఫ్ట్ చేయాలంటే రెడ్ స్టోన్ డస్ట్ కావాలి కదా, అదే ఎదుగుతానబ్బా రెడ్ స్టోన్ డస్ట్ ఉందా లేదా అని చెప్పి. విచ్ ఫామ్ దగ్గరికి ఏఎఫ్కే చేస్తారో అని కొన్ని ఫామ్స్ ముందు చెప్పా కానీ అప్పుడు చేయలేదబ్బా. మన దగ్గర అయితే ఎన్ని ఉన్నాయి, డిస్పెన్సర్స్ 10 ఉన్నాయి, అబ్జర్వర్స్ 3 ఉన్నాయి. సో 15 రెడ్ స్టోన్ డస్ట్తో ఎన్ని అబ్జర్వర్స్ వస్తాయి చేసిద్దాం ఒకసారి. అబ్జర్వర్ 15తో ఎన్ని వస్తాయి అబ్బా అంటే 7 వస్తాయన్నమాట, 7 వస్తాయి. ఎస్, పర్లేదబ్బా 10 లేయర్స్ పడతాయి అనుకుంటా మొత్తం, అంటే 10 లేయర్స్తో బిల్డ్ చేద్దాం మనం. ఓకే,
సెవెన్ అబ్జర్వర్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు 7+3 10 కదా. ఎస్ 2 10 ఉన్నాయి అబ్బా, పర్లేదు 10 లేయర్స్ బిల్డ్ చేసుకోవచ్చు మనం. మనకు ఒక 5 హాపర్ మైన్ కార్ట్స్ కావాలి అండ్ కొన్ని హాపర్స్ కావాలి. హాపర్స్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. 5లో మన దగ్గర అయితే 2 మైన్ కార్ట్ విత్ హాపర్స్ ఉన్నాయి. ఇంకొక 3 క్రాఫ్ట్ చేసామంటే అయిపోతుంది, కావాల్సిన మెటల్స్ అన్నీ వచ్చేసినట్టే. ఇద్దరికి ఇలా అయితే క్రాఫ్ట్ అయ్యేది కాదబ్బా, అసలు ఎలాగే పెడితేనే అయ్యేది అనమాట. 1.19లో చేంజ్ చేస్తూ అంటున్నారు దాన్ని. ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను, కాకపోతే వీడియోలో చెప్పడం మర్చిపోతున్నాను అనమాట ఆ డైలాగ్ని, ఆ చేంజ్ చేశారు అనేది. అండ్ స్టోన్ కట్టర్లో ఎక్కువ వస్తాయి అంటారు కదా, స్టోన్ బ్రిక్స్ అయితే ఎక్కువ రావు అబ్బా, మేబీ స్లాబ్స్ వస్తాయేమో. స్లాబ్స్ కూడా నాకు తెలిసి ఎక్కువ రావు. చాలా అంటే చాలా మంది ప్రతిసారి చెప్తూ ఉంటారు అనమాట, స్టోన్ కట్టర్ చేసుకోబ్రో, స్టోన్ కట్టర్ చేసుకో అని చెప్పేసి. స్టోన్ కట్టర్ ఉందబ్బా నా దగ్గర, నా బెడ్ పక్కనే ఉంటుంది కదా స్టోన్ కట్టర్. ఇదిగోండి ఎన్ని వస్తాయి, ఒక బ్లాక్కి 2 వస్తున్నాయి. అదే అలా అయితే ఎన్ని వస్తాయి మనకి, 3 బ్లాక్స్కి 6 వస్తాయి, 2 1 కదా. బట్ కొన్ని కొన్నింటిలో డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు 3 బ్లాక్స్కి 6 ల్యాబ్స్ వస్తున్నాయి, దానిలో కూడా అంతే సేమ్. వాల్స్ మేబీ ఎక్కువ రావచ్చు, అదైతే నాకు కరెక్ట్గా తెలియదు వాల్స్ ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి అనేది. ఇవి అయితే సరిపోవు. ఇంకా స్టోన్ స్మెల్టింగ్ పెట్టాను నేను, పెట్టాను అబ్బా ఎక్కడెక్కడ పెట్ట పైన. ఎస్ ఏంటో అనుకోకుండా క్యూ బటన్ని తగనొక్కేస్తున్నాను నేను అసలు. ఓకే కావాల్సిన మెటీరియల్స్ అన్నీ వచ్చేసాయి అబ్బా, అన్నీ నీట్గా సార్ట్ చేసి పెట్టానమాట. వాటర్ అయితే మనకి ఎన్ని లేయర్స్ బిల్డ్ చేస్తున్నామో అన్ని కావాలన్నమాట. వాటర్ విత్ బకెట్ కావాలి. నేనైతే 10 లేయర్స్ అని చెప్పా కదా, అబ్జర్వర్స్ డిస్పెన్సర్స్ 10 ఉన్నాయి కాబట్టి 10 లేయర్స్ అన్నాను. సో 10 వాటర్ బకెట్స్ సరిపోతాయి అబ్బా మనకి. లెట్స్ గో, కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ వచ్చేసినట్టే. ఇంకా బెడ్ ఏమీ లేదుగా నా దగ్గర, బెడ్ కూడా తీసుకుని వెళ్ళిపోదాము. వెతికి వెతికి మంచి లొకేషన్స్ అయితే అన్నీ అవ్వట్సాను అబ్బా నేను. నాకు తెలిసిన మంచి లొకేషన్ అయితే ఏం లేదనమాట, ఇప్పుడు వెళ్ళి ఎత్తకాలి మళ్ళీ దానికి. ఈ ఫామ్కి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలబ్బా. ఈ ఏరియా అయితే బాగానే ఉంది ఫామ్కి, బట్ అంతా గ్రావెల్ ఉంది. స్టోన్ ఉంటే ఇక్కడ బిల్డ్ చేసుకోండేమో, బట్ గ్రావెల్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ 2 తప్ప బిల్డ్ చేయడానికి ప్లేస్ ఏమీ లేదు. దీని వెనకాల ఇది ఎంత ఎక్స్టెండ్ చేస్తామో తెలియదు కాబట్టి బిల్డ్ చేయలేను అన్నాను. ఈ ఏరియా బాగానే ఉంది అబ్బా, కరెక్ట్గా మౌంటైన్ పైన ఏరియా బాగానే ఉంది. కానీ తర్వాత ఇక్కడ నిజంగా నేను 10,000 క్యారెక్టర్స్ని పెట్టాను అనుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా క్యారెక్టర్స్ ఫామ్ అప్డేట్ ఇవ్వరో, అప్డేట్ ఇవ్వరో, చూపించు అని. క్యారెక్టర్స్ ఫామ్ని ఆ వీడియోలో నేను అక్కడదాకా బిల్డ్ చేశాను, అక్కడదాకా బిల్డ్ చేశాను అబ్బా. తర్వాత దాన్ని ఏమీ ఎక్స్టెండ్ చేయలేదు అనమాట నేను. ఆ ఎక్స్టెన్షన్ మీద ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను నేను. ఈ సిరీస్ ఎండ్ అయిపోయాక ఆ వీడియో కూడా వస్తుంది. ఓకే, అప్పుడు ఒక 1600 లేకపోతే 2000 మోడల్స్ బిల్డ్ చేద్దాం మనం. రిమైనింగ్ ఇంకా చెప్పా కదా, సబ్స్క్రైబ్ అయిపోతే అవి బిల్డ్ చేస్తుంటాను. ఓకే, ఇంకా దాని ప్రజెంట్ అయితే మర్చిపోదాం మనం. అండ్ ఈ క్యారెక్టర్స్ ఫామ్ పక్కన మాప్ ఫామ్ ఉంది అంటే 2 వల్ల ల్యాక్ కొంచెం ఎక్కువైపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా బిల్డ్ చేయకూడదు మనం. లాస్ట్ టైం ఇక్కడ క్యారెక్టర్స్ ఫామ్ బిల్డ్ చేద్దాం అనుకుని ఏరియా కొంచెం క్లియర్ చేశాను అబ్బా. మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. మొత్తం అంతా సెట్ చేసాక 45 బ్లాక్స్ అయితే ఇక్కడ పట్టలేదు అనమాట. ఐలాండ్ బా చిన్నది అయిపోయింది. అండ్ ఈ ఫుటేజ్ అంతా అయితే నేను వీడియోలో కూడా యాడ్ చేయలేదు. సో ఇదంతా మీరు చూసి ఉంటారు కదా, చూడలేదు నాకు గుర్తుంది ఇంకా. సో ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు, మంచి స్పాటే ఇదైతే ఫామ్కి. ఈ ఏరియా అయితే కొంచెం క్లియర్ చేయాలబ్బా. ఇటు సైడ్ ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేసేసి అక్కడ పెడతాను నేను. ఓకే, దీనికి ఒక టైం లాప్స్ చూసేయండి అబ్బా. ఎంతసేపు నేను టైం లాప్స్ ఎందుకు స్టార్ట్ చేయాలి నాకు కూడా తెలియదు. ఇప్పటి నుంచి ఒక టైం లాప్స్ చూసేయండి. ఓకే, లెట్స్ గో. ఓకే గైస్, కొంచెం ప్లెయిన్ గ్రౌండ్ అయితే క్రియేట్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడ కింద కొన్ని టార్చెస్ యాడ్ చేసుకోవాలి. కొన్ని అంటే మరీ 2 కాదబ్బా, కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేయాలి. మాప్స్ ఏమి స్పాన్ అవ్వకుండా కొన్ని టార్చెస్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇంకా ఫామ్ బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతాము మనం డైరెక్ట్గగా. ఇంక ఎక్స్ట్రా పని అయితే ఏం లేదనమాట మనకి. ఇన్ని మెటీరియల్స్ని నేను తీసుకొని ఎలా బిల్డ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అబ్బా. మొత్తం ఇన్ని మెటీరియల్స్ ఇన్వెంటరీలో అయితే పట్టవు కదా మనకి. ఇప్పుడు ట్రాప్డోర్స్ కావాలి నాకు, స్కాఫోల్డింగ్ కావాలి, ఈ 2 పాటు ఈ 2 ఐటమ్స్ కూడా కావాలి, డిస్పెన్సర్స్ కావాలి, అబ్జర్వర్స్ కావాలి, అండ్ ఈ 2 పాటు 10 వాటర్ బకెట్స్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా కావాలన్నమాట. కొంచెం హెక్టిక్ వర్క్లానే ఉంది. ఏంటో ఇది, నైట్ అయిపోయిందిగా, మార్నింగ్ స్టార్ట్ చేద్దాం మనం బిల్డింగ్ అయితే. ఓకే,
చక్కగా మార్నింగ్ ఒక కొత్త స్టార్ట్ అనమాట. ఇది నైట్ అవ్వట్లేదు ఏంటో. ఒక షెల్కర్ బాక్స్లో మొత్తం వాటర్ పెట్టేసుకొని దాని పైకి తీసుకెళ్ళిపోదాం అబ్బో. మనం పైకి కింద తిరుగుతూ ఉండలేం కదా. ఇక్కడ వాటర్ ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్. అండ్ వన్ సెకండ్, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఇదైతే ఐలాండ్కి సెంటర్లో అనిపించట్లేదు అబ్బా. ఇంకొంచెం ఇటు మైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చేద్దాం, ఏం చేస్తాం ఇంకా. ఫస్ట్ అండ్ నేను అబ్జర్వ్ చేయాలి అసలు సెంటర్కి ఉంటుందా ఉండదా అనేది. ఇందాక దానికి ఇప్పటికీ పెద్ద చేంజ్ అయితే లేదనుకోండి. కాకపోతే కొంచెం సెంటర్కి ఉన్నట్టు ఉంటుంది అబ్బా అంతే. ఇది కూడా ఎప్పుడైనా క్లియర్ చేసా అనుకోండి, ఎప్పుడు బాధ అనిపించదు అనమాట సెంటర్కి ఉందా లేదా అనేది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఏరియాలో మిడిల్కి వచ్చి ఒక బిల్డింగ్ బ్లాక్ యాడ్ చేసుకోవాలి. ఇదే మిడిల్ అనుకుంటున్నాను నేను. అటువైపు కొంచెం ఎక్కువ ప్లేస్ వదిలేసినట్టు కనిపిస్తుంది కదా, అందుకే అసలు అటు సైడ్ ఎక్కువ మైన్ చేసింది కూడా మనం. ఓకే, బ్లాక్ యాడ్ చేస్తాం కదా. ఈ టార్చ్ ఒకటి రిమూవ్ చేసేద్దాం ఇక్కడ. ఇప్పుడు ఈ బ్లాక్కి ఒక సైడ్ మనం ఈ ట్రాప్ డోర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మన ఇన్వెంటరీలో ఎగ్జాక్ట్గా 28 స్కాఫోల్డింగ్ పెట్టుకోవాలి. అయ్యో ఎక్కువ పడేశాను. మళ్ళీ తర్వాత పిచ్చేసుకుందాం అబ్బా వీటిని. ఫస్ట్ ఒక స్కాఫోల్డింగ్ ఈ బిల్డింగ్ బ్లాక్ మీద యాడ్ చేయాలి, మిగతా 27 ఈ ట్రాప్ డోర్ మీద యాడ్ చేయాలన్నమాట. ఓకే, 27 యాడ్ చేస్తాం కదా. నెక్స్ట్ కింద పడేసిన స్కాఫోల్డింగ్ నుంచి తీసుకొని పైకి వెళ్ళిపోదాము. ఈ 28 స్కాఫోల్డింగ్ యాడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఒక అబ్జర్వర్ యాడ్ చేయాలి అబ్బా. ఇది అబ్జర్వరే కదా, డిస్పెన్సర్ అబ్జర్వరా ఇది? అబ్జర్వరే, ఎస్. ఇది ఒకటి యాడ్ చేసి దీనికి చుట్టూరు మనం ఈ ట్రాప్ డోర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ దీనిపైన ఒక డిస్పెన్సర్ అండ్ దీనిలో ఒక వాటర్ బకెట్. ఇప్పుడు ఈ 4 ట్రాప్ డోర్స్ పైన మనం 4 స్కాఫోల్డింగ్ యాడ్ చేస్తాము. అండ్ ఈ స్కాఫోల్డింగ్ని ఇటువైపు ఎక్స్టెండ్ చేయాలి. ఆ స్కాఫోల్డింగ్ కింద పడేదాకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉండాలబ్బా అంతే. ఇప్పుడు ఇలా స్కాఫోల్డింగ్స్ యాడ్ చేయాలబ్బా. మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం అనుకోండి అవి కింద పడిపోతాయి అనమాట. సో ఎక్స్ట్రా యాడ్ చేసిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, ఒక డైమండ్ షేప్లో ఈ స్కాఫోల్డింగ్స్ అయితే యాడ్ చేస్తాం కదా. నార్మల్గా ఇలాంటి ఫామ్స్కి అయితే మనం బిల్డింగ్ బ్లాక్స్తో చేస్తాం అనమాట. ఈ స్కాఫోల్డింగ్ చేసింది, బట్ ఈ ఫామ్లో అయితే మనం బిల్డింగ్ బ్లాక్స్ కాకుండా స్కాఫోల్డింగ్ యూస్ చేస్తాం అనమాట. అండ్ ఆ ఫామ్ అక్కడే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది బిల్డింగ్ బ్లాక్స్తో చేయడం చాలా కష్టం అబ్బా. ఇక్కడికి వచ్చి క్రౌచ్ చేసి ఇక్కడ ఒక బ్రిక్ యాడ్ చేసుకొని ఇక్కడ ఒక బ్రిక్ యాడ్ చేసుకొని చాలా కష్టపడాలన్నమాట. ఈ ఫామ్కి అయితే అదంతా ఏముండదు. సో అందుకని ఇది ఒక ఈజీ ఫామ్. అండ్ వన్స్ ఈ ప్లాట్ఫామ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఒక స్కాఫోల్డింగ్ యాడ్ చేయాలి. అండ్ ఈ స్కాఫోల్డింగ్ పైన ఒక అబ్జర్వర్ యాడ్ చేయాలన్నమాట. మళ్ళీ సేమ్ కింద యాడ్ చేసినట్టే పైన కూడా ఇంకొక ప్లాట్ఫామ్ యాడ్ చేస్తాము. అది రిపీట్ చేస్తూ ఉండాలి. దీనిలో వాటర్ పెట్టాను కదా ఇందాక, అది ఉంచాను తీస్తానా? తీస్తాను అమ్మయ్యా, చెక్ చేస్తాను అబ్బా చాలు. చెక్ చేయకుండా ఉంటే తర్వాత చచ్చేవాడు నేను. వాటర్ మర్చిపోకుండా యాడ్చాలన్నమాట. చాలా అంటే చాలా మెయిన్ స్టెప్ వాటర్ అయితే. మళ్ళీ ఇక్కడ స్కాఫోల్డింగ్ నో. ఫస్ట్ టైం అయితే ట్రాప్ డోర్ పైన క్రౌచ్ చేసి పెట్టాలి, తర్వాత అంత మామూలు పెట్టేయచ్చు. ఇలాగ మనం 24 లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు అబ్బా. ఒక 2 లేయర్స్ అయితే కంప్లీట్ చేస్తానబ్బా, ఇంకొక 8 లేయర్స్ బిల్డ్ చేయాలన్నమాట. సేమ్ ఇదే ఫాలో అవుతూ ఇప్పుడు ఒక స్కాఫోల్డింగ్, ఈ స్కాఫోల్డింగ్ పైన అయితే ఒక అబ్జర్వర్, ఇటు చుట్టూరు 4 ట్రాప్ డోర్స్. దీనిపైన ఒక డిస్పెన్సర్, రెయిన్ పడింది చి. ఓకే గాయ్స్, మిగతా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ ఒక చిన్న టైం లాప్స్ చూసేయండి. లెట్స్ గో.
ఓకే గైస్, 10 స్పానింగ్ ప్లాట్ఫామ్స్ అయితే బిల్డ్ చేస్తాను. కింద అన్ని కనిపిస్తున్నాయి కదా లైన్గా స్పానింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని. ఎస్, స్పానింగ్ ప్లాట్ఫామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అబ్బా. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఒక రూఫ్ బిల్డ్ చేస్తాం అనమాట. సో దీని తర్వాత ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి, స్పానింగ్ ప్లాట్ఫామ్స్ ఇంకా ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి అంటే మనం రూఫ్ ఒకలా బిల్డ్ చేస్తాము, లేదు ఇక్కడతో ఎండ్ అనుకుంటే ఒకలా బిల్డ్ చేస్తాం అనమాట. నేనైతే ఇక్కడతో ఎండ్ అన్నట్టు బిల్డ్ చేస్తున్నాను దీన్ని. దీని తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి అని అయితే నేను అనుకోవట్లేదు అబ్బా. ఆల్రెడీ దీనిలో వచ్చే ఐటమ్స్ అన్నీ మనకి సపరేట్గా వచ్చేస్తూనే ఉంటాయి, సో అసలు ఈ ఫామే అక్కర్లేదు అనుకోండి మనకి. బట్ 30 ఫామ్ సిరీస్లో ఏమన్నా ఫామ్ బిల్డ్ చేయాలి అండ్ మాప్ మిస్ అవుతుంది కాబట్టి దీన్ని బిల్డ్ చేస్తాను అనమాట. అంతే, దీనిలో వచ్చే ఐటమ్స్ అన్నీ మనకి వేరే వేరే సోర్సెస్ నుంచి వచ్చేస్తూనే ఉంటాయి. అండ్ రూఫ్ బిల్డ్ చేయాలంటే మనకు చాలా అంటే చాలా స్లాబ్స్ కావాలన్నమాట, అందుకే కిందకు వచ్చిన ఈ స్లాబ్స్ కలెక్ట్ చేయడానికి. మళ్ళీ పైకి వెళ్ళిపోదాము, లెట్స్ గో. ఇక్కడ 2 స్కాఫోల్డింగ్ యాడ్ చేసాం కదా, ఈ 2 స్కాఫోల్డింగ్ పైన ఒక బిల్డింగ్ బ్లాక్ యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడంతా బాటమ్ స్లాబ్స్ యాడ్ చేయాలబ్బా. ప్రతి డైరెక్షన్లో మనం 21 బాటమ్ స్లాబ్స్ యాడ్ చేయాలన్నమాట, మొత్తం 4 డైరెక్షన్స్లో. 1, 2, 3, 4, 5, 6. ఏంటో 21 యాడ్ చేయాలి అని చెప్పి 30 యాడ్ చేస్తున్నట్టున్నాను అబ్బా నేను. మళ్ళీ కౌంట్ చేద్దాం ఒకసారి. 21, ఎస్ చాలా ఎక్కువ యాడ్ చేస్తాను. ఇది 21, ఇప్పుడు సేమ్ మిగతా సైడ్స్ కూడా అలాగా 21 బ్లాక్స్ యాడ్ చేసేసి ఇదంతా పైన ఒక డైమండ్ షేప్లో బిల్డ్ చేయాలబ్బా. సేమ్ ఈ స్కాఫోల్డింగ్ ఎలా చేసామో దీన్ని కూడా అలాగే చేయాలన్నమాట. ఫాస్ట్ ఈ ప్లాట్ఫామ్ని కంప్లీట్ చేసేద్దాము. దీనికి కూడా ఒక చిన్న టైం లాప్స్ చూసేయండి, లెట్స్ గో. ఓకే గైస్, పైన రూఫ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్ళి ఒకసారి స్కాఫోల్డింగ్ మనం కరెక్ట్ యాడ్ చేసామో రాంగ్ యాడ్ చేసామో చెక్ చేయాలన్నమాట. అది చెక్ చేయాలి అంటే మనం కింద యాడ్ చేసిన ట్రాప్ డోర్ని ఫ్లిక్ చేయాలబ్బా. అంతే, దీన్ని ఇలా ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు పైనుంచి ఏమైనా వాటర్ పడుతుంది అనుకోండి, మనం అక్కడ రాంగ్ బిల్డ్ చేసాము అని. బాబు ఏంటబ్బా అన్ని మౌస్ చూడిపోయిన అప్పుడే ఫామ్ కూడా స్టార్ట్. క్లాక్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా దీంతో. ఇప్పుడు కలెక్షన్ సిస్టమ్ బిల్డ్ చేస్తాం అనమాట. కింద ఈ ట్రాప్ డోర్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ప్రతి డైరెక్షన్లో 9 బ్లాక్స్ కౌంట్ చేయాలబ్బా మనం. 1, 2, 3, 4 అండ్ 9th బ్లాక్ దగ్గర ఈ పవర్ డ్రైల్ యాడ్ చేస్తాము. ఇటువైపు ఒక లివర్ సేమ్, అలాగే మిగతా 4 డైరెక్షన్స్ కూడా చేసేయాలి. 1, 2, 3, 4.
ఎక్కడో తప్పైనట్టుంది అబ్బా ఇది. అసలు ఈ రైల్స్ యాడ్ చేసే పార్టే చాలా ఈజీ అబ్బా, కానీ ఇదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏంటో నాకు రైల్స్ మాట్లాడితే వెరైటీగా పడిపోతున్నాయి అనమాట. ఒక సింగిల్ రైల్ ఉండాలి, నెక్స్ట్ కర్వ్ ఉండాలి, అది బేసిక్ రూల్. బట్ అదే మెయింటైన్ చేయలేకపోతాను నేను. ఎస్, ఇక్కడ 2 రైల్స్ వచ్చి చూసారా ఇలా అవుతుంది అనమాట మాట్లాడితే. సింగిల్ సింగిల్ సింగిల్, ఎస్ ఇక్కడ 2 కర్వ్స్ వచ్చేలా రాకూడదు. ఇప్పుడు బాగానే ఉంది అబ్బా. అమ్మయ్య దీనికి ఎంత సేపు పట్టిందో నాకు అసలు. ఏంటో ఈజీ పార్ట్కి బాగా ఎక్కువ సేపు పట్టేసింది. వచ్చే ఐటమ్స్ అయితే ఈ రైల్స్ మీదే పడతాయి అన్నమాట మనకి. ఇక్కడ హాపర్ విత్ మైన్ కార్ట్ ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక చోట మన స్టోరేజ్ సిస్టమ్ బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ అయితే దానికి కావాల్సిన మెటల్స్ కూడా తీసేద్దాం. ఇంకా ఇప్పుడు ఒక కర్వ్డ్ రైల్ దగ్గరికి వెళ్ళాలబ్బా మనం. ఎస్, ఈ రైల్ని పిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి ఒక 5 బ్లాక్స్ని మైన్ చేయాలి మనం. అండ్ ఆ 5 బ్లాక్స్ అయితే 2 బ్లాక్స్ డీప్లో ఉండాలి. వన్ 2 3 4 అండ్ ఇది 5. ఇక్కడ ఒక చెస్ట్ పెట్టాలి. ఈ చెస్ట్ కనెక్ట్ అవుతున్నట్టు హాపర్స్. ఒక 4 హాపర్స్ నాచురల్ ఈ చెస్ట్ అనకాల. నెక్స్ట్ ఈ హాపర్ పైన ఒక బిల్డింగ్ బ్లాక్ అండ్ ఈ బిల్డింగ్ బ్లాక్ పైన ఇంకోటి పెట్టాలన్నమాట. దీనికి వెనక్కి మొత్తం హాపర్స్ని కవర్ చేస్తున్నట్టు ఇంకొక 3 బిల్డింగ్ బ్లాక్స్ రావాలి. నెక్స్ట్ ఈ బ్లాక్ని బ్రేక్ చేసేయాలి అండ్ దీని మీద ఒక రైల్ యాడ్ చేయాలి. దీని మీద ఒక రైల్, ఈ 2 రైల్స్ మీద మనం మైన్ కార్ట్ విత్ హాపర్స్ని యాడ్ చేయాలి. 1 అండ్ 2 ఈ 2 బ్లాక్స్ని బ్రేక్ చేసేయాలి. డైరెక్ట్గా హాపర్స్ మీదకి వెళ్ళిపోవాలన్నమాట ఈ మైన్ కార్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ దీని మీద కూడా ఈ రైల్ ఒకటి పెడతాము. దీనిపైన కూడా హాపర్ విత్ మైన్ కార్ట్ లేదా మైన్ కార్ట్ విత్ హాపర్, దీన్ని బ్రేక్ చేసేయాలి. మొత్తం 3 సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ని బ్రేక్ చేసి పిస్టన్ యాడ్ చేయాలి. ఈ హాపర్ మైన్ కార్ట్స్ని కవర్ చేస్తున్నట్టు కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ నడిచాలన్నమాట పైన. బ్లాక్ యాడ్ చేయాలి, లివర్ ఫ్లిక్ చేయాలి, బ్లాక్ యాడ్ చేయాలి, లివర్ ఫ్లిక్ చేయాలి, అంతే. మొత్తం అవన్నీ కవర్ అయిపోయినాయి అబ్బాయి. ఇంకా నైస్, మళ్ళీ రైల్ సెట్ చేసుకోవాలి ఇంకా మనం. ఓకే, వీ గుడ్ టు గో. అమ్మయ్య కరెక్ట్ బిల్డ్ చేశాను. ఇది రిమూవ్ చేసేచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ 2 మైన్కార్ట్ విత్ హాపర్స్ని ఇక్కడ యాడ్ చేయడం అబ్బా, అంతే. ముందు ఒక దాన్ని యాడ్ చేసి పుష్ చేయాలి, నెక్స్ట్ ఇంకో దాన్ని యాడ్ చేసి పుష్ చేసేయాలి, అంతే. ఒక మైన్కార్ట్ విత్ హాపర్ తిరుగుతూ అక్కడ నాయిపోయింది అనుకోండి, సెకండ్ అది వచ్చి దాని వెనకాల నుంచి పుష్ చేసేదన్నమాట. అందుకని 2 యాడ్ చేస్తాం మనం. అండ్ ఇక్కడ మనం చిన్న స్టోరేజ్ బిల్డ్ చేసాం కదా, ఇది అయితే 1 అవర్కి 7000 ఐటమ్స్ దాకా కలెక్ట్ చేస్తుందంట. సో మనకి ఫామ్లో నుంచి ఇంకా ఐటమ్స్ ఎక్కువ వస్తున్నాయి, బట్ అన్ని కలెక్ట్ చేయలేకపోతున్నాయి అనుకున్నాము అంటే ఇలాంటిది ఇంకొక 2-3 బిల్డ్ చేసుకోవచ్చు అబ్బా, మన ఇష్టం అనమాట. అది మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకుంటే అంత ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి బిల్డ్ చేసాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఒకటి చేయొచ్చు, ఇక్కడ ఒకటి చేయొచ్చు, అండ్ ఇక్కడ ఒకటి చేయొచ్చు. నేనైతే అది ఫామ్ రేట్స్ని చూసి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బా. ప్రెజెంట్ అయితే ఏం అక్కర్లేదు అనుకుంటున్నాను నేనైతే, బికాజ్ మనం తక్కువ లేయర్స్ యాడ్ చేసాం కదా. 10 లేయర్స్ అంటే మరీ ఎక్కువేమీ కాదు, రీజనబుల్ లేయర్స్ అని అనుకోవచ్చు, బట్ మరీ ఎక్కువ అయితే ఏం కాదనమాట. మనకి ఐటమ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఇదైతే చాలా అంటే చాలా ఫాస్ట్ నిండిపోయేలా ఉంది. అసలు పక్కన ఒక డబుల్ చెస్ట్ యాడ్ చేద్దాం ముందు. ఇంకా దీంతో ఫామ్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడు ఒక చిన్న ఏఎఫ్కే ప్లాట్ఫామ్ చేయాలన్నమాట, పైకి వెళ్ళి మనం అది చేసేద్దాము. బట్ అది చేసే ముందు ఒకసారి మిడిల్లోకి వెళ్ళి దీని కోఆర్డినేట్ చెక్ చేద్దాం మనం. ఫామ్ ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అయ్యేది. 2214770 64 అండ్ 63 స్కాఫోల్డింగ్ని మన ఇన్వెంటరీలో పెట్టుకొని ఈ ఫామ్ పక్కకు వచ్చేలా మనం. ఇప్పుడు 3 షెల్టర్ బాక్స్ ఉన్నాగా, ఎస్ అన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి పిలిచేద్దాం ఏఎఫ్కే ప్లాట్ఫామ్ మనం? ఇక్కడి నుంచి చేసేద్దాం. ఇప్పుడు 64 63 స్కాఫోల్డింగ్ అంతా మనం ఒకదాని మీద ఒకటి యాడ్ చేస్తూ ఉండాలి. కరెక్ట్గా ఈ రైల్స్ ఏ వై లెవెల్లో ఉన్నాయో ఈ స్కాఫోల్డింగ్ కూడా అక్కడి నుంచి యాడ్ చేయడం స్టార్ట్ చేయాలబ్బా మనం. అందుకే అటు సైడ్కి వెళ్ళలేదు అనమాట నేను, అటు సైడ్ మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి. అండ్ చాలా లాగ్ అవుతుంది అబ్బా, మాప్స్ వచ్చేసి ఆల్రెడీ నేను కింద ఉంటేనే కిందకి అన్ని మాప్స్లు చచ్చిపోతున్నాయి. అంటే పైకి వెళ్ళానంటే ఎన్ని మాప్స్ వస్తాయో ఏంటో అసలు. అండ్ గైస్, ఈ ఫామ్ని మీరు బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఈ ఫామ్ 1.19.2 దాకా వర్క్ అవుతుంది అబ్బా, 1.19.3లో వర్క్ అవ్వదు. నేను 19.2లో ఉన్నా అనమాట, అందుకే వర్క్ అవుతుంది నాకు.
స్కాఫోల్డింగ్ మీద 1.19.3 నుంచి మాప్స్ అయితే స్పాన్ అవ్వవు. సో మీరు 1.19.3లో ఆడుతున్నారు అంటే ఈ ఫామ్ని బిల్డ్ చేయొద్దు. ఇక్కడ ఒక గ్లాస్ రావాలి, ఇవన్నీ బ్రేక్ చేసేయాలంక. దీన్ని ఒక చిన్న 3x3 ప్లాట్ఫామ్ కింద చేద్దాము. అండ్ మనం అక్కడే ఎఫ్కే చేయాలి. ఇక్కడ 2 బ్లాక్స్ యాడ్ చేసి దీనిపైన ఒక స్లాబ్ యాడ్ చేద్దాము, ఫ్యాంటమ్స్ ఏం చేయకుండా మనల్ని. ఇంకా స్కాఫోల్డింగ్తో మనకు పని లేదబ్బా. ఇలాటర్ లేకపోతే నా స్కాఫోల్డింగ్ కావాలి మనకి. ఇలాటర్ ఉంది కదా, ఇంకా స్కాఫోల్డింగ్ ఎందుకు? ఫామ్ అయితే కంప్లీటెడ్. భలే ఉంది కదబ్బా స్కాఫోల్డింగ్ అంతా యాడ్ చేయడం, ఫామ్ బిల్డ్ చేయడం. మోస్ట్లీ ఇలాంటి ఫామ్స్కి మనకి ఆ క్లాక్ వచ్చేసి పైన ఉంటుంది అనమాట, బట్ దీనికైతే కింద ఉంటుంది. సో మనం ఈ ఫామ్ని ఎప్పుడన్నా ఎక్స్పెండ్ చేసుకోవాలి అనుకుంటున్నామంటే ఇంకా ఈజీగా ఎక్స్పెండ్ చేసుకోవడానికి, ఇప్పుడు 10 లేయర్స్ యాడ్ చేసా కదా, ఇంకొక 14 లేయర్స్ దాకా యాడ్ చేయొచ్చు నేను, అండ్ యాడ్ చేయను అని కూడా చెప్పేసా కదా. ఇంకా నాకైతే అది వేస్ట్ అనమాట. మీరు చేసుకోలేము ఉండాలంటే మర్చిపోండి, చేసుకోండి. కిందకి రాగానే ఎన్ని మాప్స్ పని అయిపోయినాయి అబ్బా. అక్కడ ఇవి ఐటమ్స్ని కలెక్ట్ చేస్తున్నాయి కానీ వచ్చే ప్రతి ఒక్క ఐటమ్ని అయితే కలెక్ట్ చేయట్లేదు అబ్బా. ఇక్కడ రాటన్ ఫ్లెష్ ఉంది, అది అలాగే ఉండిపోతుంది అనమాట, దాన్ని అయితే కలెక్ట్ చేయలేదు. బికాస్ అది బ్లాక్కి కొంచెం అటువైపు వెళ్ళింది. సో బ్లాక్కి అటువైపు వెళ్ళినా ఇటువైపు వెళ్ళినా ఐటమ్ అయితే కలెక్ట్ చేయదనమాట. అదే ఒక ఫ్లా, బట్ నాకు తెలిసి అది అయితే పెద్ద మ్యాటర్ చేయదు. ఒకవేళ ప్రతి ఒక్క ఐటమ్ కలెక్ట్ అవ్వాలి అంటే కింద రైల్స్ని వేరేలా బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రైల్స్ అన్నీ లేపేసి డైరెక్ట్ హాపర్స్ అన్నా పెట్టుకోవచ్చు అమ్మ ఇష్టం. అది ఎటు పైన నుంచి పడిపోయాలి, ఫాల్ డ్యామేజ్ చచ్చిపోతున్నారు కాబట్టి కింద హాపర్స్ పెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా వచ్చే ప్రతి ఒక్క ఐటమ్ కలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు స్టోరేజ్ని మళ్ళీ ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, రైల్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు. ఓకే, జస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నారు చూసుకొని అక్కడంతా హాపర్స్ యాడ్ చేసుకోవడమే అంతే. కాకపోతే దానికే చాలా స్టాక్స్ ఆఫ్ హాపర్స్ అయిపోతాయి అని అడిగితే, అందుకే అలా ఏం చేయకుండా మనం చిన్నగా ఇలా చేసుకున్నాం అనమాట. విచ్చోడ చచ్చిపోయినట్టున్నాడు ఇక్కడ, ఒకడు కాదు ఇద్దరు చచ్చినట్టున్నారు. ఓకే, మన ఫామ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందబ్బా. ఈ ఫామ్లో కూడా ఒక 1 అవర్ ఏఎఫ్కే చేస్తాను, రిజల్ట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకే, మన 29th ఫామ్ని ఎక్కడిదాకా చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ లైక్ దిస్ వీడియో, 30th ఫామ్ ఏం బిల్డ్ చేయమంటారా కమెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తున్నాడు, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టేక్ కేర్, బై బై. వీ షుడ్ హావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.